మనకి ఎక్కువ యువత ఉన్నారు మన పార్టీలో, వాళ్ళే మనకి బలంగా దేనికైనా సిద్ధాన్ని ముందుకొస్తారు. వాళ్ళకి అండగా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని ప్రోత్సహించేది మన వీర మహిళలు. మన వీర మహిళల్లో ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఏం పర్లేదు వెళ్ళి పనిచేయిపో పార్టీ కోసం అని చెప్పి చాలా గౌరవంగా వాళ్ళని సమాజంలో తలెత్తుకునే విధంగా వాళ్ళని పంపిస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు. ఎందుకంటే నిన్న రోజున మేము పార్టీలో సుబ్బయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు వాళ్ళు యాక్సిడెంట్లో పాపం మరణించారు. వారి కుటుంబాలకి పరామర్శించినప్పుడు చిన్న చిన్న కుటుంబాలు పాపం, వాళ్ళు వాళ్ళకి ఆర్థికంగా అంత పరిస్థితులు లేవు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మనని పంపించి వాళ్ళ ఇంటిని సందర్శించి ఆ కుటుంబానికి మీ అందరం కలిసికట్టుగా వెళ్ళి జిల్లా నుంచి 5 లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి మనం ఆర్థిక సాయం అందిస్తున్నప్పుడు, ఆర్థిక సాయం కన్నా జిల్లా నాయకత్వం అంతా కలిసి వెళ్తే ఎంత భరోసా ఉంటుంది చెప్పండి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండొచ్చు కదా, రేపు వాళ్ళ స్థానికంగా ఉన్న వాళ్ళ పొలాల్లో కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో కానివ్వండి, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మన తరఫున మనకి మంచి నాయకత్వం ఉంది, ఈ నాయకుల్ని కలిస్తే కొంతవరకు పరిష్కారం జరుగుతుందని నమ్మకం వస్తుంది వాళ్ళకి. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మండలాధ్యక్షులుగా మన అందరం కూడా రేపు చేయాల్సింది ఏంటంటే, తప్పకుండా మీరు స్థానికంగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ గారిని కలవండి, తహసీల్దార్ గారిని కలవండి, అక్కడ ఉన్న ఎంపీడీఓని కలవండి, పంచాయతీరాజ్ ఏఈల్ని కలవండి. ఎందుకంటే వాళ్ళే మీకు రేపటి రోజున భవిష్యత్తులో మనం కూడా వాళ్ళే ఉపయోగించుకోండి. వాళ్ళే అధికారులు, ఆ అధికారులే మన దగ్గర చేసుకోవాలి. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవడం మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ప్రభుత్వంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా. ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎవరు మనకి మంచి ఆఫీసరు, ఎవరు నిజాయితీగా పనిచేస్తారు, ఎవరికి మంచి అవగాహన ఉంది, ఏ మండలంలో ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటే ఆ అధికారి మనకు ఉపయోగపడతాడనే భావన మీకు కలగాలి. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజాయితీగా ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు పాపం రాత్రింబవళ్ళు పనిచేస్తారు. ఈ ముఖ్యమంత్రి అలా కాదు, వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా చాలా నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారు. అందరికీ వెసులుబాటు ఇట్లా కదలేదు కదా, ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కదా ఈయన, ఈయనలాగా అందరు పనిచేయలేరు. క్షేత్రస్థాయిలో కరోనా ఉన్నా లేకపోయినా ప్రజల కోసం ప్రజాప్రతినిధులలాగా వాళ్ళు కూడా పాపం ప్రజల్లో తిరిగి పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి మంచి మనుషుల్ని మీరు గౌరవించండి. అందరితో తగాదా పడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే కావాలని కేసులు పెడుతున్నారో, ఎవరైతే పాలకపక్షం తరఫున కేవలం అక్కడ వాళ్ళే ప్రతినిధిగా మారి అక్కడ వ్యవహరిస్తున్నారో, అటువంటి అధికారులను మాత్రం వదలబాకండి. మీరు ఖచ్చితంగా వాళ్ళ గురించి మీరు మా జిల్లాధ్యక్షుల వారి సమాచారం తీసుకురండి. అవసరమైతే లీగల్గా వెళ్తాం, లేదా పై అధికారులకు కంప్లైంట్ చేద్దాం. మీకోసం అండగా అవసరమైతే అక్కడున్న నాయకులతో కానివ్వండి, అక్కడున్న అధికారులతో కానీ మన వాళ్ళ పెద్దలందరూ కలిసి వెళ్ళి కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడి అక్కడ అన్యాయం జరగకుండా మన నాయకుల కోసం, మన కార్యకర్తల కోసం ఖచ్చితంగా జనసేన పాటించండి.